హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు మిక్స్ ఛానల్. ఈరోజు మనం లూడో గేమ్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ తెలుసు, అందరూ ఏదో టైంలో ఆడే ఉంటారు. అయితే గేమ్ అయితే ఆడారు, కానీ ఆ లూడో డైస్తో ఒక మంచి మంచి మ్యాజిక్స్ చేయొచ్చు అని మాత్రం మీకు తెలియకపోవచ్చు. సో ఈరోజు మనం లూడో గేమ్ యొక్క డైస్ని మనం యూజ్ చేస్తాం కదా, ఆ డైస్తో మంచి మ్యాజిక్ గురించి మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ మ్యాజిక్ ఏంటి, లూడో డైస్తో చేసే మ్యాజిక్ ఏంటి అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, చూడండి, నా దగ్గర ఒక రెండు డైస్ ఉన్నాయి, ఇవి ఈ గ్లాస్లో వేస్తాను. ఓకే, ఈ గ్లాస్లో రెండు డైస్ వేసాను, బాగా మిక్స్ చేశాను, బోర్లించాను. ఓకే, డైస్ అనేది నేను అక్కడ బోర్లించాను. ఇక్కడ నా దగ్గర ఒక పేపర్ ఉంది, ఈ పేపర్ చూసినట్లయితే ఎంటీ పేపర్. దీనిపైన నేను ఒక నెంబర్ వేస్తాను. ఓకే, నెంబర్ అయితే ఇది మీకు సీక్రెట్గా వేస్తాను, మీకు కనిపించొద్దు, మీకు కనిపించకుండా సీక్రెట్గా ఒక నెంబర్ అయితే వేసాను. ఓకే, రైట్, ఇప్పుడు ఇది పక్కన పెట్టాను. రైట్, ఇప్పుడు డైస్ చూద్దాం మనం. ఓకే, ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, టాప్లో మనకి టాప్లో ఒక మీరు చూసినట్లయితే 6 and 4 ఉంది. ఓకే, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ మనకి 4 ఉంది. కావాలంటే క్లియర్గా చూడండి, ఈ రెండు ప్లస్ చేయండి, 4 + 6 ఎంత, 10. ఓకే, అలాగే దీనికి పూర్తిగా ఆపోజిట్ ఉండేది. ఓకే, చూడండి సిక్స్ని, ఓకే చూడండి సిక్స్ పూర్తిగా ఆపోజిట్, 6 ఇక్కడ ఉంది కదా, పూర్తిగా ఆపోజిట్ చూడండి, 1. ఓకే, 6కి పూర్తిగా ఆపోజిట్ 1 ఉంది. అలాగే చూడండి, ఇది 4 కదా, 4కి పూర్తిగా ఆపోజిట్ చూడండి, 3 ఉంది. ఓకే, 1 + 3 అంటే 4. ఓకే, ఇది 4 వచ్చింది, అది 10 వచ్చింది. 10 + 4 ఎంత, 14. ఓకే, 14 కదా. ఒకసారి ఈ పేపర్ మీరు చూడండి, నేనేం రాశాను, 14. రైట్, ఇప్పుడు నేను ఈ 14ని రఫ్ చేసేసి ఒక చూడండి, ఇంకొక డై ఉంది, దీన్ని మనం దీంట్లో ఈ డైస్తోనే మూడింటితో చేద్దాం. ఇప్పుడు బాగా మిక్స్ చేశాను, మళ్ళీ వేశాను. ఇక్కడ నేనైతే ఒక సీక్రెట్ నెంబర్ అయితే రాసుకుంటాను, జాగ్రత్తగా చూడండి, సీక్రెట్ నెంబర్ అయితే రాసుకున్నాను, క్లోజ్ చేశాను. రైట్, ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేశాను కదా, ఒకసారి చూడండి, 6 6 and 1. టాప్లో ఉండేది మాత్రం చూడాలి, 6 6 and 1 వచ్చింది. ఓకే, 6 6 1 ఎంతైంది, 13. ఓకే, ఇక్కడ వరకు మనకి 13 అయింది. ఇప్పుడు దీనికి పూర్తిగా ఆపోజిట్ ఉండేది మనం చూద్దాం, 6కి ఆపోజిట్ ఎంత, 1. 6కి ఆపోజిట్ 1, అలాగే 1కి ఆపోజిట్ 6. ఓకే, మనకి ఇక్కడ 6 1 1 అంటే 8, ఇది 8 వచ్చింది, అది మనకి 13 ఉంది. ముందుగా 13 + 8 ఎంత, 21. ఒకసారి పేపర్ చూపిద్దాం, నేను ముందుగానే రాశాను, మీరు చూసినట్లయితే 21. ఓకే, ఇంకొక డై కూడా దీనికి యాడ్ చేద్దాం, యాడ్ చేసి మూడు కూడా, నాలుగు డైని కూడా వేసి డైస్ వేసి బాగా మిక్స్ చేసి మళ్ళీ వేశాను. రైట్, ఇప్పుడు నేను ఒక సీక్రెట్ నెంబర్ అనేది రాస్తాను, ఈ 21 అనేది రఫ్ చేసి ఇంకొక నెంబర్ రాస్తా. ఓకే, రైట్, ఇప్పుడు నేను ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు చూసినట్లయితే 3 3 6 2 2 మనకి వచ్చాయి, ఇవన్నీ ప్లస్ చేయండి, 3 3 6 9 + 2 11 + 2 13. ఇక్కడ వరకు మనకి 13 వచ్చింది. ఓకే, 13 వచ్చింది కదా, దీనికి ఆపోజిట్ చూద్దాం. ఇప్పుడు 3 ఉంది, ఒక చూడండి, ఈ 3కి ఆపోజిట్ మనకి 4, 3కి ఆపోజిట్ 4, 4, 6కి ఆపోజిట్ 1, 6కి ఆపోజిట్ మనకి 1 వచ్చింది. అలాగే 2 2కి ఆపోజిట్ 5, 2 ఆపోజిట్ 5. ఓకే, ఇక్కడ మనకి 5 5 2 5 5 1 and 4 వచ్చింది. రైట్, మొత్తం కలిపితే ఎంతైంది, 28. నేను ఆల్రెడీ రాశాను 28. హాయ్ ఫ్రెండ్స్, ఈ ట్రిక్ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ఖచ్చితంగా వెంటనే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనుండే బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒక ఫ్రెండ్స్, ఈ లూడో డైస్తో ఈ చేసే ట్రిక్కే కాదు, ఇంతకుముందే ఒక 4 5 ట్రిక్స్ కూడా నేను చేయడం జరిగింది, అది మీరు ఇంతవరకు మా ఛానల్లో చూస్తే ఓకే, చూడకపోతే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ లింక్ క్లిక్ చేసి ఈ డైస్తో మనం చేసే ఇంతకుముందు చేసే ఒక 4 5 మ్యాజిక్స్ కూడా మీరు చూడొచ్చు, లింక్ అయితే క్లిక్ చేసి వీడియోస్ కావాలంటే చూడొచ్చు. ఇప్పుడు మనం ఈ సీక్రెట్ తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సీక్రెట్ తెలుసుకుందాం. ఉదాహరణకి మనకి 6 అనుకుందాం. ఓకే, మనం 6 అనుకుంటే దాని ఆపోజిట్ మనకి ఎంత వస్తుంది, 1, అంటే 7 వస్తుంది. రైట్, మొత్తం 6 + 1 7 అయింది. లేదు మనకి 3 అనుకుందాం, 3 ఆపోజిట్ ఎంత ఉంది, 3 ఎక్కడ ఉంది, 3 ఆపోజిట్ ఎంత ఉంది, ఆపోజిట్ పూర్తి చూసినట్లయితే 4, 3 + 4 7 వస్తుంది. లేదు మనం 5 అనుకుందాం, ఓకే 5 ఉంది, 5కి ఆపోజిట్ ఎంత ఉంది, 2 ఉంది, 5 + 2 7 వస్తుంది. సో ఒకదానికి మనం
ఐది అలాగే అంటే టాప్ అండ్ బాటమ్ డాట్స్ లెక్కేస్తే మనకి సెవెనే వస్తుంది. ఓకే ఇప్పుడు మన సెవెన్ రెండింటికి చూస్తే అలాగా 7 + 7 14 వస్తుంది. ఓకే త్రీ మూడింటికి చూస్తే 21 వస్తుంది, నాలుగింటికి చూస్తే 28 వస్తుంది, ఐదింటికి చూస్తే 35 వస్తుంది. అంటే ఒక మనం డైస్ తీసుకున్నట్టయితే, ఒక డై తీసుకున్నట్టయితే టాప్ అండ్ బాటమ్ 7 వస్తుంది. అలాగే ఇన్ని డై యూజ్ చేస్తే నెంబర్ అనేది అలా వేయచ్చు. మీకు ఇప్పుడు సీక్రెట్ అర్థమైంది అనుకుంటాను. మీరు లూడో ఆడే ముందు ఈ మ్యాజిక్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేసి ఆ తర్వాత గేమ్ ఆడి అందరినీ సర్ప్రైజ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.